Hi, welcome back to our channel Madras Creative World. సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో వారి కబంధ హస్తాల్లో ఎంతో నలిగిపోయి దుర్భరమైన జీవితం గడుపుతున్న సమయం అది. భారతీయులంతా నిరాశ నిస్పృహలతో బతుకుతున్న కాలంలో అదే సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించారు. భయమంటే ఏమిటో తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖము, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరము, దేశభక్తికి నిరువెత్తు రూపము, ఆయనే స్వామి వివేకానంద గారు. కుల, మత, జాతి, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన, ఇండియాలోని యువతకు రోల్ మోడల్ అయిన, భారతదేశ అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధుల్ని చేయగల గొప్ప వక్త, బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే అయినా 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరగని ముద్ర వేశారు. అలాంటి మహనీయుని గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని అందరికీ ఎలా తెలియజేశారో ఈ వీడియోలో మనం కొద్దిగా తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863 సంవత్సరము జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్ర దత్త. 1871 సంవత్సరంలో నరేంద్రుడు తన 8వ ఏట మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరగారు. చిన్నతనంలో అన్ని మతాల గ్రంథాలను, నవలలు, పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలను కూడా, చరిత్రలు కూడా ఎన్నో చదివేశారు. అసలు ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైందని అడగగా స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు, నేను ఒక పేరా మొత్తం చదవను, ఒక పేరాలోని మొదటి లైన్ను మరియు చివరి లైన్ను మాత్రమే చదువుతాను, అంత మాత్రం చదివితే నాకు మొత్తం అర్థమైపోతుంది అన్నారు. యువకుడుగా ఉన్నప్పుడే భగవంతుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా చూడాలని మాత్రం నిర్ణయించుకున్నారు. ఎవరైనా గొప్పవాళ్ళు, పెద్దవారు కనిపించినప్పుడు వారిని తప్పకుండా మీరు భగవంతుని చూశారా అని మాత్రం అడిగేవారు. కానీ ఆయనకు ఎవరు కూడా చూశానని మాత్రం సమాధానం దొరకలేదు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ విలియం హేస్టీ పాఠం చెప్తూ పారవశ్యం అనే పదానికి అర్థం చెప్పాలని అనుకుంటారు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలుసుకోవాలంటే దక్షిణేశ్వరంలో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనని కలవమని చెప్తారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవాలనే కుతూహలంతో నరేంద్రుడు దక్షిణేశ్వరంకి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళగానే రామకృష్ణ పరమహంస కూడా ఆయనను కూడా మీకు దేవుణ్ణి కల్లారా చూశారా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అవును చూశాను, నేను నేను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయనను కూడా చూశాను, అలాగే మాట్లాడానని సమాధానం చెప్తారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుని చూశానని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప నమ్మడు. అప్పుడు నరేంద్రుడు అలా అయితే భగవంతుని నాకు కూడా చూపించమని వివేకానంద కుతూహలంతో రామకృష్ణ పరమహంసను అడుగుతారు. అప్పుడు పక్కనే ఉన్న వివేకానంద ఒళ్ళో రామకృష్ణ పరమహంస తన కాళ్ళు పెట్టగానే మరుక్షణమే వివేకానందకి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. అప్పుడు వివేకానంద చాలా భయంతో ఏంటి, ఏం చేస్తున్నారు, ఏమైంది అని అడుగుతారు. తనకేదో అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నన్నేం చేస్తున్నారు, నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు, నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని ఏడుస్తారు. అప్పుడు రామకృష్ణ వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక్కి తీసేశారు. ఇలా రామకృష్ణుడి సన్నిధిలో ఎన్నో అద్భుతాలని నరేంద్రుడు చూశారు. దానితో వివేకానంద రామకృష్ణ పరమహంస గారికి శిష్యుడిగా మారిపోతారు. దగ్గరే ఉండి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడుస్తారు. 1884 సంవత్సరంలో బీఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులందరితో పార్టీ చేసుకుంటున్న టైంలో తండ్రిగారు మరణించారన్న వార్త తెలుస్తుంది.
తండ్రి మరణంతో కుటుంబం మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులు ఇచ్చిన వారు, వాళ్ళ చుట్టాలు, బంధువులందరూ కూడా వారి ఆస్తిని లాగేసుకుంటారు. వారు కనీసం తిండి తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ తల్లిని చెల్లెల్ని తమ్ముళ్ళని పోషించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఆకలికి ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవారు. తన కోసం పక్కన పెట్టిన భోజనాన్ని కూడా నాకు అక్కర్లేదు, నేను బయట భోంచేసి వచ్చానని చెప్పేవాడు. కొద్ది రోజుల తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరతారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత రామకృష్ణ పరమహంస గారికి గొంతు క్యాన్సర్ వ్యాధి వల్ల ఆరోగ్యం క్షీణించిపోతుంది. అప్పుడు ఉద్యోగం మానివేసి గురువుగారిని దగ్గరే ఉండి అన్ని బాధ్యతలు చూసుకుంటారు. 1886 సంవత్సరంలో గురువుగారు మరణిస్తారు. అప్పుడు మిగిలిన విద్యార్థులందరితో కలిసి ఒక మఠాన్ని ఏర్పరచుకొని దానికి నాయకత్వ బాధ్యతలను నరేంద్రుడు స్వీకరిస్తారు. కొంతకాలం తర్వాత వివేకానంద వారు దేశమంతటా పర్యటించాలని అనుకుంటారు. భారతదేశమంతా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూస్తారు. ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితులను చూసి చలించిపోతారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూల కారణము మూఢనమ్మకాలేనని గుర్తిస్తారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకుంటారు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలి అనుకుంటారు. అలా దేశమంతటా పర్యటిస్తూ చివరకు కన్యాకుమారి చేరుకుంటారు.